ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి దానికి ఏ విధమైనటువంటి పొంతన లేకుండా జరుగుతున్నటువంటి మాట. నేను కూడా గత 3 మాసాలుగా అనేక మార్లు చెప్పాను, అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సడలిపోయిందా, లేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి బయట చెప్తున్నటువంటి మాటలకి లోపల చెప్తున్నటువంటి మాటలకి తేడా ఉందా, క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా నేను ఈ గడిచిన 3 మాసాల్లో అనేక మార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థ అదే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ జన్మభూమి కమిటీలనైతే వ్యతిరేకించినారో, ఏ సాధికార మిత్రులనైతే మీరు వ్యతిరేకించినారో, అదే జన్మభూమి కమిటీలు పేరు మార్చి, సాధికార మిత్ర పేర్లు మార్చి విలేజ్ సర్వెంట్స్ అనేటువంటి ఒక పేరుతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి ప్రభుత్వ ధనంతో జీతాలు ఇచ్చి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈరోజు వరకు తాను తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవసరం లేకుండా భారం పడేటువంటి నిర్ణయాలు తప్ప ప్రభుత్వం లాంగ్ టర్మ్ నడిచి ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి సమదృష్టితో నడుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మేమైతే కోల్పోయాం. మీ పరిపాలన ఈ 3 మాసాలు చూసిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది అనేటువంటి ఒక భావన తప్ప ఈ రాష్ట్రం మీ నాయకత్వంలో అభివృద్ధి చెందుద్ది అనేటువంటి నమ్మకం నాకైతే లేదు. అలాగే సహకార రంగం, ఈ సహకార రంగ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతినేలాగా మీరు మీ పార్టీ కార్య ఎన్నికలు నడపకుండా ఏం మీకు అంత ఎన్ని అధికారం ప్రజలు 2019లో మీకు 151 సీటు మీరు కూడా ఊహించినంత మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత 3 మాసాల్లోనే మీకు నమ్మకం సన్నగిల్లిపోయినటువంటి పరిస్థితి భావన కల్పించినారు. సహకార రంగంలో ఎన్నికలు జరిపేటువంటి ధైర్యం లేక మీరు మీ పార్టీ కార్యకర్తల్ని నియమించుకోవడం అనేటువంటిది ఈ 100 రోజుల్లో మీరు చేసినటువంటి పెద్ద బ్లండర్స్లో అదొక బ్లండర్ అనేటువంటిది నేను చెప్తాను. ఇందాక నేను అన్నాను, మీరు వస్తే మీరు కూడా క్వశ్చన్ చేశారు పోలవరం నిర్మాణం కేంద్రాన్ని కేంద్రం ఎందుకు చేపట్టకూడదు అనేటువంటి మాట. పోలవరం నిర్మాణంలో మీ స్టాండ్ ఏంటో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గడ్కరీ గారు, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రసాదించినటువంటి వరం పోలవరం భారతదేశ చరిత్రలో ఒక ముంపు ప్రాంతాలని ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి కలపడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందే ఆర్డినెన్స్ ద్వారా ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి సహజంగా కేంద్ర ప్రాజెక్ట్ అంటే 90% కేంద్రం భరాయించాలి, 10% రాష్ట్రం భరాయించాలి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో తీసుకున్నటువంటి ఏ సెంట్రల్ ప్రాజెక్ట్ కూడా క్రైటీరియా అది. కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 100% నిధులు ఇస్తున్నటువంటి ప్రాజెక్టుని మీరు దాన్ని మీరు విమర్శించారు, మేము విమర్శించాం, దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అనేటువంటి మాట. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని గత ప్రభుత్వం కూడా విస్మరించి ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా గత ప్రభుత్వం 60C కింద అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ని రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలి అని అంటే
లీగల్ సమస్యలు తలెత్తుతాయి, కాస్ట్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఉద్దేశంతో రెండింటిని దృష్టిలో పెట్టుకొని నితిన్ గడ్కరీ గారు ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా మాట్లాడి నవయుగాన్ని తీసుకొచ్చి పెడితే, మీరు ఇవాళ వాటిని బ్లంట్గా ఆలోచనారహితంగా మీకు అవగాహన రాహిత్యం వల్ల ఏ ఉద్దేశంతో మీరు పోలవరం టెండర్స్ని పీపీఏని మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా పీపీఏతో చర్చించకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.